సంతానం దంపతులకు శుభవార్త తక్కువ ఇంజక్షన్లతో తక్కువ ఖర్చుతో ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా డ్రగ్ ఫ్రీ ఐవీఎఫ్ నిందిస్తుంది వివరాలకు సంప్రదించండి నైన్ జీరో వన్ ఫైవ్ టూ ఫోర్ ఫైవ్ టూ ఫోర్ ఫైవ్ కాంగ్రెస్ పార్టీకి కుమ్ములాటలు కొత్తగా కున్న తెలంగాణలో ఇప్పుడు ఒక అసెంబ్లీ నియోజకవర్గం కోసం పోట్ల గిత్తలు పోరాడుతున్నాయి డి అంటే డి అంటున్నాయి కొత్తగా వచ్చిన పాత నేత ఒకరు కాగా పార్టీలోనే ఉండి రాష్ట్ర స్థాయి పదవి దాకేది గారు మరొక ఆయన ఇంతకీ ఎక్కడుందా అసెంబ్లీ నియోజకవర్గం ఎవరా ఇద్దరు నాయకులు వాళ్ళలో ఖచ్చితంగా ఒకరికే కాంగ్రెస్ టికెట్ వస్తుంది కనుక మరొకరు ఏం చేసే ఛాన్స్ ఉంది తెలంగాణ కాంగ్రెస్ లో జరిగిన తాజా పరిణామాలు నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర సక్సెస్ కావడంతో ఆ సీటు మీద ఆశలు పెట్టుకున్నారట పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఈసారి అర్బన్ నాదేనంటూ కాంగ్రెస్ పెద్దలకు హింట్ కూడా ఇచ్చేశారట కానీ పరిణామాలు ఊహించని విధంగా మారిపోయాయి పిసిసి మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ కుమారుడు మాజీ మేయర్ సంజయ్ పార్టీలో చేరడంతో మహేష్ గౌడ్కు ఊపిరి సలపడం లేదట అసలు జిల్లాకు చెందిన తనకు సమ్మతం లేకుండా ఆయన్ని పార్టీలో ఎలా చేర్చుకుంటారని పిసిసి ఏఐసిసి పెద్దలను అడగడంతో పాటు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట మహేష్ డిఎస్ పార్టీలో చేరకుండా చివరి వరకు ప్రయత్నం చేశారట అయితే అధిష్టాన మాదేశాలతో ఇక ఇష్టం లేకుండా స్వాగతించారట అంతవరకు సరే అనుకున్నా సంజయ్ నిజామాబాద్ అర్బన్ టికెట్ మీద కన్నేశారని జరుగుతున్న ప్రచారం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్కు మీద కొనుకు లేకుండా చేస్తుందట తాను పోటీలో ఉన్నానని అధిష్టానం పెద్దలకు ఒకవైపు గుర్తు చేస్తూనే పార్టీలో చేరిన అందరికీ టికెట్ హామీ ఉండదని ప్రచారం మొదలుపెట్టేశారట ఆ విధంగా తాను రేస్లోనే ఉన్నానని క్యాడర్ కు సంకేతాలు పంపుతున్నారట మహేష్ గౌడ్ సీనియర్ లీడర్ డిఎస్ కు మహేష్ కుమార్ గౌడ్ కు మధ్య రెండు వేల తొమ్మిది నుంచి రాజకీయ విభేదాలున్నాయి డిఎస్ పీసీసీ అధ్యక్షునిగా ఉన్న సమయంలో తాను రాజకీయంగా ఎదగకుండా అడ్డుపడ్డారని అసంతృప్తితో ఉన్నారట మహేష్ కుమార్ గౌడ్ జిల్లా పరిషత్ చైర్మన్ అవకాశం జెడ్పీటీసీ టికెట్ రాకుండా రెండు వేల తొమ్మిదిలో రూరల్ ఎమ్మెల్యే టికెట్ రాకుండా అడ్డుపడ్డారట డిఎస్ అందుకే ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని చెప్పుకుంటున్నారు ఇప్పటికీ ఆ గ్యాప్ కొనసాగుతూనే ఉంది పార్టీ నుంచి డిఎస్ వెళ్లిపోయాక మళ్లీ రాకుండా మహేష్ గౌడ్ అధిష్టానానికి లేఖలు రాసి అడ్డుపడ్డారట కొద్ది నెలల పాటు డిఎస్ ను అడ్డుకోగలిగిన మహేష్ ఇప్పుడు ఆయన కుమారుడి చేరికపై అసంతృప్తితో ఉన్నారట డిఎస్ ఇటీవలే కాంగ్రెస్లో తిరిగి చేరి మరుసటి రోజే తూచ్ నాకు సంబంధం లేదంటూ రాజీనామా లేక ఇచ్చారు అయినా ఆయన కుమారుడు సంజయ్ మాత్రం కొనసాగుతున్నారు ఈసారి ఎన్ని ప్రయత్నాలు చేసినా సంజయ్కి అర్బన్ టికెట్ ఎలా వస్తుందో చూస్తానని తన సన్నిహితుల వద్ద చెబుతున్నారట మహేష్ దీంతో నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్లో ఇప్పుడున్న గ్రూపులకు తోడు మరో గ్రూప్ వారం మొదలైనట్టయింది అర్బన్ టికెట్ ఆశిస్తున్న మహేష్ కుమార్ గౌడ్ పట్టణ అధ్యక్షుడు కేశవేణు మైనార్టీ నేత తాహెర్ బిన్ హందాన్ ఒక వర్గంగా తయారై మనలో ఎవరికి టికెట్ వచ్చినా ఓకే కానీ ఆయనకు మాత్రం రానివ్వకూడదని జట్టు కట్టారట ఇటు సంజయ్ సైతం అర్బన్ సీటుపై కన్నేసి ఫోకస్ పెట్టేశారట పార్టీలో చేరిక వివాదంగా మారడంతో ఏం చేయాలో తోచక ప్రస్తుతానికి సైలెన్స్ మోడ్లోకి వెళ్లారట సంజయ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్లో అర్బన్ టికెట్పై రాజుకున్న వివాదం ఎటువైపునకు తీస్తుందో చూడాలి అసలే వంద రకాల సమస్యలతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీకి నిజామాబాద్ అర్బన్ రూపంలో మరో తలనొప్పి మొదలైంది గ్రూప్ గొడవలు పీక్స్కు చేరుతున్నందున ఎవరికి టికెట్ ఇస్తే ఎవరు సహకరించకుండా మొండికేస్తారోనన్న టెన్షన్ కూడా పార్టీ నాయకత్వంలో ఉందట